नमस्कार मनम आंध्र प्रदेश अनंतपुर जिला कदिरी पटण कदिरी पटण मुफ आरो वार्ड की संबंधी आउटस्कर्ट्स लिमिट्स अटे चेन्नई टू गोवा जातीय रहदारी कोतवेटु दूर में उमें दूम इपू कदिरी की चिरकाल कदिरी प्रजल की दादापू कदिरी पापुलेशन पे नित्यम मैं चुप्त उन्म मैं न्यूज द्वारा దాంట్లో భాగంగా కదిరికి బైపాస్ రోడ్డు రింగ్ రోడ్డు అనేటువంటిది ఒక సందిగంలో బైపాస్ రోడ్డు శాంక్షన్ అయింది. ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించి లింక్ రోడ్డుగా పులివిందల కడప ప్రొదుటూరు జమ్మలమడుగు తదితర ప్రాంతాల నుండి వచ్చేటువంటి హెవీ వెహికల్స్ ఏంటి ఉన్నాయో నిత్యము కదిరిలో అంటే ఉదయం 6 నుండి సాయంకాలం 9 గంటల వరకు అవి లోపలికి వచ్చేయలేదు. మరి నైట్ 9 నుండి ఉదయం 6 గంటల వరకు ఈ యొక్క హెవీ వెహికల్స్ అనేటువంటి సిమెంట్ లోళ్ళు అత్యధికంగా ఆ ప్రాంతంలో జమ్మలమడుగు తదితర ప్రొదుటూరు తదితర ప్రాంతాల్లో సిమెంట్ లోళ్ళు హెవీ లోళ్ళు వచ్చి వస్తూ ఉంటాయి. దానికి భాగంగా కదిరిలో ట్రాఫిక్ అనేటువంటిది కూడా అంతరాయం ఎక్కువ కలుగుతుంది, ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది అనేటువంటి పరిస్థితుల్లో ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం జరగాలనేటువంటి కదిరి ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో బైపాస్ రోడ్డా రింగ్ రోడ్డా అనే తర్జనా భర్జనలో బైపాస్ రోడ్డు శాంక్షన్ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం గతంలో కూడా అనేక సంఘాలు కానీ అనేక పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ నిరాహార దీక్షలు కానీ ధర్నాలు కానీ అన్నీ చేసినటువంటి అందరి యొక్క కదిరి నియోజకవర్గంలో ప్రజల యొక్క ప్రతి ఒక్క ప్రజా పక్షాన ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీకి సంబంధించి ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కానీ అలాగే సంఘాలు కానీ మొత్తం అందరూ కలుపుకొని ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటి విజయం సాగించాం. దీంట్లో భాగంగా ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది మనము పులివిందల ప్లస్ అనంతపురం ఒక లింక్ రోడ్డు ఉందండి హరి స్కూల్ పక్కన. మరి ఇంకోటి మనము ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఎర్దొడ్డి గంగమ్మ మోరి అంటే కొద్దిగా యువతల సంబంధించి మన శాంతినికేతన్ స్కూల్ అనేటువంటి మిలిటరీ ఆర్మీ స్కూల్గా ఇప్పుడు నడుపుతున్నారు. ఆ స్కూల్ దగ్గర కొద్దిగా దూరంలో డిస్టెషన్స్లో మన కదిరి అలాగే ఐవారిండ్ల దగ్గర వస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇది ఒక బైపాస్ రోడ్డు. ఇది వాస్తవంగా ఇది ప్రజెంట్ ఇప్పుడు పనులు జరుగుతున్నటువంటిది ఇది కూడా బైపాస్ రోడ్డు. ఈ బైపాస్ రోడ్డు మన హైవారిన్లు అంటారు 36 వార్డులోనే వస్తుంది. అటువంటి మనకి దాదాపు ఈ శాంతినికేతన్ స్కూలు అలాగే ఇక్కడ కూడా మనము ఇక్కడ వంతెన అనేటువంటిది కూడా నిర్మాణం జరుగుతుంది నీళ్లు పోయేకి. ఈ వంతెన కూడా మనం ఒకసారి గమనించవచ్చు. అలాగే ఇటువంటి ఈ యొక్క గోవా టు చెన్నై జాతీయ రహదారులకి ఫ్లైఓవర్ వస్తుంది. మరి అటువంటి మరి మూర్తిపల్లి బ్యాక్ సైడ్ వచ్చి ఆర్డీఓ ఎండిఓ ఆఫీస్ అనేటువంటిది ఎండిఓ ఆఫీస్ ముందర నిన్న కూడా మనం చూసాము, మన న్యూస్ ద్వారా కూడా తెలిపాము. కదిరికి సంబంధించి కదిరి శాసనసభ్యులు పెడబల్లి వెంకటసిద్ధారెడ్డి గారు కూడా నిన్న పరిశీలించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆడ ఎండిఓ ఆఫీస్ నుండి మరి అక్కడ వచ్చి అటువంటి మనకి పాములుగుట్ట నుండి అలాగే దేవల చెరువు అంటే మన తుమ్మల రోడ్లు చూసాం కానీ అక్కడ పనులు వరకు జరుగుతుంది. ఆ తుమ్మల రోడ్లో ప్రవేశించి ఆ తుమ్మల రోడ్డు నుండి మరి అటువంటి మనం అలాగే దేవరాయల చెరువు కిందకి మరి అటువంటి ఇదే జాతీయ రహదారులు కలుస్తుంది. ఇది ఈ బైపాస్ రోడ్డు నిర్మాణ దశలో ఉంది. ఇది ఒకసారి గమనించవచ్చు మనము పనులు కూడా జరుగుతున్నాయి. ఇది కూడా త్వరగా అంటే కదిరి ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో చాలా ఏళ్ళ నుండి సుదీర్ఘంగా అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటి శాంక్షన్ అయింది. గతంలో ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం దశలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అలాగే కదిరిలో కూడా ట్రాఫిక్ అనేటువంటి అంతరాయం కలుగుతుంది కాబట్టి కదిరిలో కూడా చాలా రోడ్లు కూడా డెమాలిష్ చేశారు. అది కూడా మనము నిన్న మొన్న కూడా మనము మన ఈ న్యూస్ ద్వారా తెలిపినటువంటిది. ఇప్పుడు ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది ఫ్లైఓవర్ కూడా జరుగుతున్నటువంటి మనం ఒకసారి గమనించవచ్చు. కెమెరామెన్ ఇటీవల హరిప్రసాద్ న్యూస్ కదిరి.